చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజుకండ్రిగ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. సిలిండర్ నుండి గ్యాస్ లీక్ అయి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు శ్రీనివాసులరెడ్డి, ఆయన భార్య బుజ్జమ్మ, కుమారుడు నితిన్, కుమార్తె భావ్యగా పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. రాజులకండ్రిగ అనే విలేజ్ లో ఈరోజు ఎర్లీ అవర్స్ 3:50 AM అప్పుడు ఇక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో ఆ ఇంటికి సంబంధించిన యజమాని ఎన్ శ్రీనివాసరెడ్డి, ఆ వైఫ్ 32 ఇయర్స్, కుమారుడు కుమార్తె భవ్య నిఖిల్ 3 ఇయర్స్, వీళ్ళు సజీవంగా దహనమయ్యారు. నిద్రలో ఉన్నవాళ్ళు నిద్రలో ఉన్నట్టుగానే ఇదయ్యారు. వీళ్ళు నిద్రించిన గదికి ఆనుకునే ఒక బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూంలో గ్యాస్ గీజర్ ఉంది. ఆ గ్యాస్ గీజర్కి పైపు, గ్యాస్ సప్లై చేసే పైపు అన్నీ కూడా ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని చూస్తే, జాగ్రత్తగా పరిశీలిస్తే, గ్యాస్ గీజర్ పైపులోంచి గ్యాస్ లీక్ అయ్యి అక్కడ లైట్ వేసింది. మామూలుగా బాత్రూంలో కూడా లైట్ వేసింది. ఈ విద్యుత్ బల్బుల వలన ఈ ప్రమాదం మంటలు అంటుకొని వాళ్ళు నిద్రలోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ గ్యాస్ వలన వీళ్ళు అన్కాన్షియస్ అయిపోవటం కానీ ఇదైంది. వాళ్ళు నిద్రలోనే ఎక్కడ ఎట్లా ఏ షేప్లో ఉన్నారో ఆ షేప్లోనే వీళ్ళు దహనం కావటం జరిగింది. బాడీ చాలా వరకే బాడీ ఇది కాలిపోయినాయి. ఈ సంఘటన ఈ ప్రమాదవశాత్తు జరిగినట్లుగానే ప్రస్తుతానికి మాకు అనిపిస్తుంది. ఈ ప్రమాదాన్ని గురించి వీళ్ళకి వేరే కారణాలు కానీ ఈ కానీ ఏమి ఉన్నట్టుగా ఏమి ప్రాథమికమైన ఎంక్వైరీలో ఏమీ తేలలేదు. ఈ పక్క ఉండే వ్యక్తులు ఒక హౌస్ ఫంక్షన్ గురించి ఆ ఏకోజాన్ని మేలుకొని ఉండటము, ఇది పొగలు రావటం కాదని ఇక్కడికి వచ్చి చూడటం, ఫస్ట్లో చూడటం జరిగింది. తర్వాత పోలీసు వారికి తెలియజేస్తే పోలీసు వారు అందరూ వచ్చి చూడటం జరిగింది. ప్రాథమికంగా ఇక్కడ ఉండే సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ బాడీ పరిస్థితులను బట్టి కానీ చూస్తే ఈ గ్యాస్ లీక్ వలన విద్యుత్తు ప్రసారం జరిగి ప్రమాదం జరిగినట్టుగా కనిపిస్తుంది. ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయని కూడా మేము లోతుగా విచారిస్తాము. ఈ అందరిని కూడా, వీళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా విచారిస్తాం. కేసు ప్రస్తుతం ఎంక్వైరీ ప్రోగ్రెస్లో ఉన్నది.